హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీత స్టిచ్చింగ్ అండ్ హోమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్టిచ్చింగ్ వీడియో ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పైన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి ఈరోజైతే కలిసి కోసం చిన్న త్రీ ఫోర్ ఇయర్స్ బేబీ కోసం షార్ట్ పాయింట్ అనమాట అది ట్రై చేస్తున్న పర్ఫెక్ట్ వచ్చింది సో అంద మీకందరికీ షేర్ చేసుకుందామని మీరు కూడా ట్రై చేస్తారని షేర్ చేస్తున్న ఫ్రెండ్స్ ఇదేమో క్లాత్ డ్రెస్సు స్టిచ్చింగ్ చేసినప్పుడు డ్రా డ్రెస్ మెటీరియల్ ఉంటుంది కదా కాటన్ డ్రెస్ మెటీరియల్ సో అలా నుంచి కొంచెం క్లాత్ ఉండిపోయింది నా దగ్గర దాంతో ట్రై చేసినాం సో బాగుంది అందుకోసం మనం మీకు కూడా షేర్ చేస్తున్నా ఈ వన్ పీస్ని డబుల్ డబుల్ ఫోల్డ్ చేసుకొని దాన్నే మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకున్నా సో ఫోర్ లేయర్స్ అయింది అది దాన్ని ఇప్పుడు సైడ్కి రెండు ఇంచులైతే కట్ చేసుకుంటున్నా ఎందుకంటే కింద కరువు వచ్చేసరికి మంచిగా ఉంటుంది మామూలుగా కాక రౌండ్ పాయింట్లన్నిటికీ మామూలు షేపే ఉంటుంది కదా సో ఇట్లా కట్ చేసుకున్నప్పుడు కింద కొంచెం సర్కిల్ షేప్ వస్తుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది అది బాగుంది అట్లా కట్ చేసుకునేసరికి ఇప్పుడు నేను ఈ వన్ పీస్ని నాలుగు పీసులు లెక్క కట్ చేసుకుంటున్నా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి దాని లైక్ చేయడం వల్ల మీకు సపరేట్గా ఇక్కడ ఏం నష్టమై తెలియదు కదా సో ఒక లైక్ చేయండి ఇది ఫోర్ పీస్ లెక్క కట్ చేసుకున్న క్లాత్ని ఇప్పుడు చూడండి వన్ ఇప్పుడు ఈ కరువుని కట్ చేసుకుంటున్న ఒక హాఫ్ నుంచి ఇటు సర్కిల్ ఒక రెండు ఇంచులు కట్ చేయకుండా పర్లేదు అది కానీ మామూలుగా ఎప్పుడు రెగ్యులర్ పాయింట్ల లెక్కగాక కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఆ సర్కిల్ కట్ అంతే మీ ఇష్టం అది కట్ చేయాలద్దా అన్న విషయము సో ట్రై చేద్దామని చేసినాం అని పర్ఫెక్ట్ వచ్చింది సో అందుకోసం అని మీ అందరికీ షేర్ చేసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటు సైడ్ ఏమో నాలుగు పీసులు ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పీసులు వచ్చినాయి ఒక రెండు ఇంచుల దాకా కింద సపరేట్ ఈ కాలుకి ఈ కాలు ఆ కాలుకి ఆ కాలు సపరేట్ చేసుకున్నాము అంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఇది ఇట్లా కొంచెం నడవడానికి పిల్లలకు పరిగెత్తడానికి కంఫర్ట్ ఉండడానికి అని ఒక రెండు ఇంచుల దాకా కట్ చేసుకున్నా ఇది షార్ట్ ఆ పిల్లలకి నీ వరకు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నా ఇది వన్ లెగ్ ఇది ఒక వన్ లెగ్ టూ లెగ్స్ ఈజీ మెథడ్ కుట్టడానికి కూడాను ఈజీ మెథడ్ స్టిచ్చింగ్కు కటింగ్ కూడాను ఈజీ మెథడ్ నా ఛానల్ స్టిచ్చింగ్కి హెల్త్కి నేను ఇంట్లో యూజ్ చేసేటి నేను ఇంట్లో ఏ రకంగా అయితే ఉంటానా అది ఏదన్నా విషయాలన్నీ షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా యూజ్ అయితే నేను నా వరకు నేను ఎట్లా ఉంటాను నా లైఫ్ స్టైల్ మీ అందరికీ షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడేమో స్టిచ్చింగ్ అది ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ పైన నేను లైస్ యాడ్ చేసుకుంటున్నా గల్స్కి కాబట్టి అది లైస్ యాడ్ చేసుకుంటే మంచి లుక్ ఉంటుంది నా దగ్గర ఉండే లైస్ దాన్నే యూజ్ చేసుకుంటున్నాము సో ఇంకా ఫోల్డింగ్ కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది ఒకసారి ఫోల్డ్ చేసుకొని పోగులు అవి బయటకు రాకుండా ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ పైననే ఒకటే సరిగా లైస్ యాడ్ చేసుకుంటున్నా సో నెక్స్ట్ పీస్ కూడా అట్లనే చేసుకుంటున్నా కొంచెం వీడియో స్పీడ్ ఉంది అర్థమవుతుంది అనుకుంటున్నా మనం దీనికోసం కేటాయించింది ఏం లేదు మన దగ్గర ఉన్న క్లాత్ మన దగ్గర ఉన్న లైసే సో ఈజీ మెథడ్తోని మంచి షార్ట్ పాయింట్ అయితే కుట్టుకోవచ్చు పిల్లలకి ఇప్పుడు ప్రతి ఇంట్లో స్టిచ్చింగ్ మిషన్స్ ఉంటూనే ఉన్నాయి సో ఎవరైనా ట్రై చేస్తారని చూపిద్దామని అనిపించింది ఓకే ఫ్రెండ్స్ వన్ లెగ్ కంప్లీట్ అయింది ఒక రెండు ఇది ముందు కుట్టుకొని పక్కకిట్టుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు రెండు కాళ్ళను జాయిన్ చేసుకోవాలి సైడ్స్ ఇప్పుడు ఇటు సైడ్ సేమ్ డబుల్ స్టిచ్ చేసుకోండి ఇంకా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే పూర్తి తెలిసిపోతుంది నెక్స్ట్ దేని తర్వాత ఏంటిది అన్నది కొంచెం క్లారిటీ ఉంటే అర్థమైపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ఇంకా సైడ్స్ సైడ్స్ అన్నీ యాడ్ చేసుకొని పూర్తి ఎలాస్టిక్ మన పాప నడుమెంతుందో దానికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు చూ తక్కువ పెట్టుకోవాలి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు సో వేసుకునేసరి అది సెట్ అయిపోతుంది మరి ఉంటే అంత ఎలాస్టిక్ వేసుకోవద్దండి ఆ ఎలాస్టిక్ని జాయిన్ చేసుకొని తర్వాత దానికి ఎలాస్టిక్ డబుల్ స్టిచ్ చేసి ఆ ఎలాస్టిక్ని మళ్ళీ ఈ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి ఎలాస్టిక్ వన్ మన ఉన్న నడుము కంటే కొంచెం తక్కువ పెట్టుకుంటేనే పిల్లలకు కంఫర్ట్ ఉంటుంది వేసుకున్నప్పుడు అది ఎట్లాగో స్ట్రెచ్బుల్ కదా సో ఉన్నది కరెక్ట్ వేసుకోవద్దు తక్కువ పెట్టుకోవాలి వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఓకే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఇప్పుడు అయితే పాయింట్ కంప్లీట్ అవుతుంది అయిపోయినట్టేగా చూసి అది కంప్లీట్ తర్వాత సూపర్ లుక్ అయితే వచ్చింది ఇంకా అందరికీ ఉన్న అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేద్దాం అనుకున్నా ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని అయితే చూసిన వెంటనే మంచి అయితే మంచి చెడు అయితే చెడు కామెంట్ల అయితే చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే నెక్స్ట్ నేను చేసిన మిస్టేక్స్ ఇంకా ఏదన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాడో అది తెలుస్తుంది కదా సో కామెంట్లు అయితే తప్పకుండా చేయండి చూసిన ప్రతి ఒక్కరు ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి ఇప్పుడు పాయింట్ అయితే కంప్లీట్ అయింది చూద్దాం ఇట్లుంది ఎలా ఎలాస్టిక్ ఎలా డబుల్ స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ చేసుకుంటే ఎలా మంచిగా ఉంటుంది ప్యాంటు మొత్తం ఇక కంప్లీట్ అయింది డబుల్ స్టిచ్ చేసుకోవాలి సైడ్స్ సై మొత్తము ప్యాంటు మొత్తము డబుల్ స్టిచ్ చేసుకోవాలి పైన సైడ్స్కి మిడిల్న మొత్తము వేసుకోవాలి మర్చిపోకుండా పిల్లలకి కదా సో ఒకటికి రెండుసార్లు స్టే వాళ్ళు కంఫర్ట్ ఉండాలి కాబట్టి ఆడుకున్నప్పుడు ఎప్పుడు సో చూసుకోండి కొంచెం కంప్లీట్ అయిపోయింది నాదైతే ప్యాంటు స్టిచ్ చేసుడు అర్థమైంది అనుకుంటున్నా మీ అందరికైతే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసుకోండి చిన్నపిల్లలకైతే కంఫర్ట్ ఉంటుంది మంచి లుక్ ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన చేతుల్లో పని కాబట్టి మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు పర్ఫెక్ట్ అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇట్లా వచ్చింది లైసు సైడ్స్కి లైసు ముందు నుంచి సైడ్స్ దాకా లెగ్స్కి లైస్ అనమాట ఇది ఒకటి సో ఇది మన దగ్గర ఉన్న క్లాతే కాబట్టి మన దగ్గర ఉన్న లైసే కాబట్టి పిల్లలకి కూడాను బాగుంటుంది వేసినప్పుడు కంఫర్ట్ ఉంటుంది ఇంకా లూజే కాబట్టి షార్ట్ కాబట్టి ఓకే పిల్లలు కూడాను బాగా ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని